ओम शांति। फर्स्ट मे मुरली मधुरमैन पिल्ललु अनेक देहदारुलतो प्रीतिनि तोलगिंचि ओक्क विदेही तंड्रिनि ज्ञापकं चेयंडि। अप्पुडु मी योक्क अंगमुलन्नी शीतलंगा अवुतायि। దేహదారులతో ప్రీతిని తొలగించి ఒక్క విదేహీ తండ్రిని స్మృతి చెయ్యాలి, అప్పుడు మన అంగములన్నీ శీతలంగా అవుతాయి। మన శరీరంలో ఒక్కొక్క అంగంలో ఉత్తేజం పెరిగిందనుకోండి, దాంతో చాలా రకాల అనర్థాలు జరుగుతూ ఉంటాయి। చేతుల్లో ఉత్తేజం పెరిగితే కోపం వచ్చేసి ఎవరినైనా కొట్టాలనిపిస్తుంది। ఇంకా మాటల్లో ఉత్తేజం పెరిగితే ఇంకా ఏది పడితే అది గట్టి గట్టిగా అరుస్తూ మాట్లాడేస్తూ ఉంటారు। అందుకే బాబా అంటారు, అన్ని ఇంద్రియాలను మీరు శీతలంగా చేయాలి। శీతలంగా చేయాలి అంటే కనెక్షన్ ఒక విదేహి బాబాతో ఉండాలి। ప్రశ్న, ఎవరైతే దైవీ కులం యొక్క ఆత్మలు ఉంటారో వారి గుర్తులేమిటి? జవాబు, దైవీ కులానికి చెందిన ఆత్మలు ఈ పాత ప్రపంచంతో సహజంగానే వైరాగ్యం కలిగి ఉంటారు। 4 పాయింట్లు చెప్పారు బాబా। అందులో మొదటిది వైరాగ్యం కలిగి ఉంటారు, రెండవది వారి బుద్ధి బేహద్దులో ఉంటుంది, శివాలయానికి వెళ్ళడానికి వారు పావనమైన పుష్పాలుగా అయ్యే పురుషార్థం చేస్తారు, ఇక 3వది ఎలాంటి ఆసురి నడవడిక నడుచుకోరు, 4వది తమ పోతామేల్ అనగా లెక్క ఖాతా యొక్క చార్ట్ పెట్టుకుంటారు, నేను ఎలాంటి ఆసురి కర్మలు చేయలేదు కదా, బాబాకి సత్యంగా వినిపిస్తారు, ఏది దాచిపెట్టరు। దైవీ కులానికి చెందిన ఆత్మలు మొదటదేమో సహజంగా ఈ ప్రపంచంతో వైరాగ్యాన్ని కలిగి ఉంటారు, రెండోది బుద్ధి బేహద్దులో ఉంటుంది, శివాలయానికి వెళ్ళేందుకు పావనంగా అయ్యే పురుషార్థం చేస్తారు, 3వది ఆసురి నడవడిక ఉండదు, 4వది తమ లెక్క ఖాతాను చూసుకుంటూ ఉంటారు, ఆసురి కర్మలు చేయలేదు కదా, అన్ని బాబాకు ఉన్నది ఉన్నట్టుగా సత్యంగా వినిపిస్తారు। ఈరోజు పాట నవో హంసే జుదా హోంగే, వారు మా నుండి ఎప్పుడు విడిపోరు అని। ఓం శాంతి। ఇప్పుడు ఇది అనంతమైనటువంటి విషయం, హద్దు విషయాలన్నీ తొలగిపోయాయి। ప్రపంచంలో అనేకులను జ్ఞాపకం చేస్తూ ఉంటారు, అనేక దేహదారులతో ప్రీతిని పెట్టుకుంటారు, విదేహి అయిన తండ్రి ఒక్కరే, వారిని పరంపిత పరమాత్మ శివ అని అంటారు। ఇప్పుడు వారితోటే మన బుద్ధి యోగాన్ని జోడించాలి। ఏ దేహదారిని జ్ఞాపకం చేయకూడదు, బ్రాహ్మణులకు తినిపించటం, ఇవన్నీ కూడా కలియుగం యొక్క ఆచారాలు, అక్కడి ఆచారాలకి ఇక్కడి ఆచార వ్యవహారాలకి చాలా తేడా ఉంది। ఇక్కడ ఏ దేహదారిని జ్ఞాపకం చేయకూడదు, ఎప్పటి వరకైతే ఈ స్థితి రాదో అప్పటి వరకు పురుషార్థం నడుస్తూనే ఉంటుంది బాబా అంటారు। ఎంత వీలైతే అంత పాత ప్రపంచంలో ఎవరైతే ఉండి వెళ్ళారో లేక ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరు మర్చిపోవాలి, అంటే కాలం గడిచిన వారు లేదా గతంలో ఉన్నటువంటి వారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా బాబా అన్నారు, అవసరం లేదు, పోనీ మన చుట్టూ ఉన్న వారిని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా, అవసరం లేదు అంటున్నారు। కేవలం విదేహి తండ్రిని మాత్రమే జ్ఞాపకం చేయండి, రోజంతా బుద్ధిలో ఇదే నడవాలి, ఎవరికి ఎలా అర్థం చేయిస్తే బాగుంటుందా అని అందరికీ తెలియచేయాలి। వచ్చి వరల్డ్ యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ని అర్థం చేసుకోండి అని।
దీని గురించి ఎవ్వరికీ తెలియదు. గతం అనగా ఎప్పుడు ప్రారంభమైంది, వర్తమానం అంటే ఏమిటి, మరి ప్రారంభమైంది సత్యుగం నుండి కదా, మరి సత్యుగం నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఇంకా మరి ఫ్యూచర్ ఏముంటుంది, ప్రపంచానికి విషయాలు తెలియదు. మీరు తెలుసుకున్నారు కాబట్టి చిత్రాలు కూడా మీరు తయారు చేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద అనంతమైన నాటకం. అక్కడ హద్దు నాటకాలు అసత్యమైనవి తయారు చేస్తూ ఉంటారు. దాంట్లో స్క్రిప్ట్ రైటర్స్ స్టోరీ రైటర్స్ వేరుగా ఉంటారు, నాటకం యొక్క దృశ్యాలు తయారు చేసేవారు ఇంకొకరు ఉంటారు. ఈ రహస్యాలన్నీ ఇప్పుడే మీరు మీ పిల్లలు అర్థం చేసుకుంటున్నారు, మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే చూస్తూ ఉన్నారో అది ఏది మిగిలేది లేదు, వినాశనం అవుతుంది. మరి మీరు సత్యయుగి కొత్త ప్రపంచం యొక్క దృశ్యాలు చాలా మంచిగా చూపించాలి. ఏ విధంగా అజ్మేర్లో బంగారపు ద్వారిక ఉంది, మరి అందులోనూ సీన్ సీనరీలను తీసుకొని కొత్త ప్రపంచాన్ని వేరుగా తయారు చేసి చూపించండి. అజ్మేర్లో స్వర్గం యొక్క మోడల్ ఉంది బాబా, నా దాన్ని మీరు కొంత గైడెన్స్ కోసం తీసుకోండి. అటువంటి విధంగానే సత్యుగాన్ని ప్రత్యేకంగా చూపించేలాగా ఒక మోడల్ తయారు చేయండి అంటున్నారు. ఈ పాత ప్రపంచానికి నిప్పంటుకుంటుంది, మరి దీని యొక్క మ్యాప్ కూడా ఉంది కదా. కొత్త ప్రపంచం ఇప్పుడు మీ ముందు ఇమర్జ్ అవుతుంది. మంచి రీతిగా ఇటువంటి ఆలోచనలను చెయ్యాలి. ఇవైతే మీరు అర్థం చేసుకుంటున్నారు కదా. ఈ సమయంలో మనుష్యులు పూర్తిగా రాతి బుద్ధిగా ఉన్నారు. మీరు ఎంత అర్థం చేయించినా అయినప్పటికీ బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు. ఏ విధంగా నాటకం చేసేవారు సుందరమైనటువంటి దృశ్యాలను తయారు చేస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా ఎవరి సహాయమైనా తీసుకొని స్వర్గం యొక్క సుందరమైన దృశ్యాలు తయారు చేయాలి. వారి యొక్క ఐడియాస్ చాలా బాగుంటాయి, వారి యొక్క సహాయం తీసుకోండి. అంటే ఎవరైతే సెట్స్ వేస్తూ ఉంటారో నాటకాల కొరకు వారి యొక్క సలహాలు తీసుకోండి అంటున్నా. యుక్తి తెలియచేస్తారు, వారికి అర్థం చేయించి ఇలా మంచిగా తయారు చేయాలి. అప్పుడు మనుషులు అర్థం చేసుకుంటారు నిజంగా సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది. పిల్లలైన మీరు నంబర్ వారీగా ఉన్నారు, మీలో నంబర్ వారీగా ధారణ జరుగుతుంది. దేహ అభిమాని బుద్ధిని చీచి అంటారు, దేహీ అభిమానిని పుష్పాల సమానము అంటారు. దేహ అభిమాని అయితే చీచి, ఆత్మాభిమాని అయితే పూల సమానం. ఇప్పుడు మీరు పూలుగా అవుతున్నారు, దేహ అభిమానిగా ఉండడంతో ముళ్ళు ముళ్ళుగానే మిగిలిపోతుంది. మీరు పిల్లలు ఈ పాత ప్రపంచంతో మీకు వైరాగ్యం కలుగుతుంది. మీది బేహద్ బుద్ధి, బేహద్ వైరాగ్యం. ఈ వేశ్యాలయంతో మీకు ద్వేషం కలుగుతుంది. ఇప్పుడు మీరు శివాలయానికి వెళ్ళటానికి పుష్పాలుగా అవుతూ ఉన్నారు. అలా తయారవుతూ కూడా ఒకవేళ తప్పుడు నడవడిక నడుచుకున్నట్లయితే వీరిలో భూతాలు ప్రవేశించాయి అని భావించటం జరుగుతుంది. ఒకే ఇంటిలో పతి హంసగా తయారవుతూ ఉంటే పత్ని అర్థం చేసుకోదు, అప్పుడు ఇంకా చాలా ఇబ్బంది ఎదురవుతుంది, సహించుకోవలసి వస్తుంది. ఇంకా వీరి అదృష్టంలో లేదు అని భావించటం జరుగుతుంది. అందరూ దైవీ కులం వారిగా అయితే అవ్వరు కదా. ఎవరైతే అవ్వాలని ఉందో, అంటే ఎవరైతే కల్పక్రీతం అయ్యారో వారే అవుతారు. అనేకుల నడవడిక చెడ్డగా ఉంది, రిపోర్ట్స్ బాబా వద్దకి వస్తూ ఉంటాయి. ఈ ఆసురి గుణాలు ఉన్నాయి కాబట్టి బాబా రోజు అర్థం చేయిస్తారు. పిల్లలు మీ పోతామేల్ను రాత్రి చూసుకోండి. ఈరోజు నేను ఎటువంటి ఆసురి కర్మలైతే చేయలేదు కదా అని బాబా అంటారు. మొత్తం ఆయుష్ అంతా కూడా ఏవైతే పొరపాట్లు చేశారో అదంతా చెప్పండి.
ఆయన జీవిత కథ మొత్తం రాసి ఇవ్వండి అంటారు బాబా. అప్పుడు నేను ఆ యొక్క తప్పులని మాఫ్ చేస్తాను, సగం మాఫ్ చేస్తారు. ఏదైనా చాలా పెద్ద తప్పు మీ ద్వారా జరిగింది అంటే సర్జన్కి చెప్పాలి కదా, కానీ సిగ్గనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నా పరువు పోతుంది కదా, నేను ఇలాంటి తప్పు చేశానని బాబాకు తెలిస్తే అనుకుంటారు. కానీ చెప్పకపోవటంతో ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. మాయ ఎలాంటి చెంపదెబ్బ వేస్తుంది అంటే ఇంకా పూర్తిగా సత్యనాశనం అవుతారు. మాయ చాలా జబర్దస్త్గా ఉంది. ఐదు వికారాలపైన విజయాన్ని పొందకపోతే బాబా మాత్రం ఏం చేయగలుగుతారు? బాబా అంటారు, నేను దయార్థ హృదయుణ్ణి కూడా, అలాగే నేను మహాకాలుణ్ణి కూడా. నన్ను పిలిచేదే పతిత పావన, రండి పావనం చెయ్యండి అని. ఈ రెండు నా పేర్లే అంటున్నారు. ఏ రెండు? బాబాని మహాకాల్ అని కూడా అంటారు, అలాగే బాబా అంటున్నారు నన్ను దయాసాగరుడు, కరుణాసాగరుడు అని కూడా అంటారు. ఏ విధంగా దయార్థ హృదయుడు, మరి ఏ విధంగా మహాకాలుడు, ఆ పాత్ర ఇప్పుడే బాబా పోషిస్తున్నారు. ముళ్ళను పూలుగా తయారు చేస్తున్నారు. మరి మీ బుద్ధిలో ఆ సంతోషం ఉండాలి. అమరనాథుడైన బాబా చెప్తున్నారు మీరంతా పార్వతీలు అని. ఇప్పుడు మీరు నిరంతరం స్మృతి చేయండి, అప్పుడు అమరపురిలోకి వెళ్ళిపోతారు, ఇంకా మీ పాపాలు నాశనం అవుతాయి. ఆ యాత్రలు చేయడంతో మీ పాపాలేమీ నాశనం అవ్వవు. ఇది భక్తి మార్గం యొక్క యాత్రలు. భక్తి మార్గ యాత్రలతో పాపాలు నాశనం అవ్వవు. పిల్లలతో ఈ ప్రశ్న కూడా అడగవచ్చు, మీ ఖర్చులు ఎలా నడుస్తాయి అని. కానీ ఇలాంటి సమాచారం ఎవ్వరు కూడా ఇవ్వరు. బాబా మేము ఈ విధంగా స్పందించాము, ఈ విధంగా చెప్పాము అని ఎవరు అనరు. మరి ఇంతమంది పిల్లలు బ్రహ్మ యొక్క సంతానం, బ్రాహ్మణులు ఉన్నారు, ఎవరు ఇక్కడ ఖర్చు చేస్తారు? మరి ఏ తండ్రికైతే చాలా మంది పిల్లలు ఉంటారో ఆ తండ్రి ఇంటి యొక్క ఖర్చులు ఎలా నడుస్తాయి అని ఎవరైనా అడుగుతారా? అంతమంది కొడుకులు ఉన్నారు కదా ఆయనకి సంపాదించే వాళ్ళు, ఇంకే ఆయనకేంటి చాలా హ్యాపీగా ఉన్నాడు అనుకుంటారు. అంటే అందరు సంపాదించే పిల్లలు ఉంటే ఆ తండ్రికి ఏమీ చింత లేదు. మరి ఇక్కడ బాబా పిల్లలందరూ కూడా అందరూ సంపాదించేటువంటి వారే, అందరూ లౌకికంలో ఏదో ఒక వృత్తి వ్యాపారం చేసుకునేవారే కదా. మరి నెలవారీ ఖర్చులు ఏవైతే బాబా ఇంటికి ఎదురవుతూ ఉంటాయో దానికి చింత ఏంటి? ఇంతమంది పిల్లలు ఉన్నారు అంటే తప్పకుండా బాబా ఇంటిని వారు సంభాలిస్తారు అని. రాజ్యం కూడా శ్రీమతం అనుసారంగా మనము స్థాపన చేస్తూ ఉన్నాం, మన కొరకే. బాబా అంటారు మన తనువు మనస్సు ధనంతోనే మనం మన రాజ్య స్థాపన చేస్తూ ఉన్నాం. రాజ్యం కూడా మనమే చేస్తాం, రాజయోగం మనం నేర్చుకుంటున్నాం. మరి ఖర్చు అయితే కొంచెమైనా మనం పెట్టుకోవాలి కదా. శివ బాబా అవినాశి జ్ఞానరత్నాల దానమిస్తూ ఉన్నారు, దీంతో రాజులకు రాజుగా అవుతాం. పిల్లలు ఎవరైతే చదువుకుంటారో వారు తప్పనిసరిగా ఖర్చు చేస్తారు. అర్థం చేయించాలి, మేము మా ఖర్చు మేము చేస్తూ ఉన్నాము, మేమేమి ఇక్కడ డొనేషన్ ఇవ్వట్లేదు, లేకపోతే ఇక్కడ ఏమి ఎవరు భిక్ష అడగటం లేదు, మా కొరకు మేము ఇక్కడ ఖర్చు పెట్టుకుంటాము అని చెప్పాలి. కానీ ఇలా ఏ పిల్లలు చెప్పట్లేదు. పిల్లలెవరికి అంత మంచి భావన లేదు. బ్రహ్మ బాబా ఉన్నప్పుడే ఇలా చెప్పారు. ఎవరైనా అడిగితే ఈ విధంగా చెప్పాలి కదా, సమాధానం ఇవ్వాలి కదా, మా కొరకు మేము ఇక్కడ ఖర్చు చేసుకుంటాము, మేమే వెళ్ళి అక్కడ అన్ని రకాలుగా అన్నీ ఉపయోగించుకుంటాము, అదంతా మా కొరకే అనేటువంటి భావనతో ఎవ్వరూ చెప్పటం లేదు అంటున్నారు బాబా.
కానీ పిల్లలు రాస్తూ ఉంటారంట, బాబా ఇలా అడుగుతూ ఉన్నారు కొంతమంది, మరి ఏం చెప్పాలి అని. అందుకే బాబా మురళీలో వినిపిస్తూ ఉన్నారు. రోజంతా సేవ చేస్తారు. మళ్ళీ సాయంకాలం మీరు మీ యొక్క లెక్క ఖాతాను తెలియచేయాలి కదా, దాన్ని కూడా చూసుకోవాలి కదా. ఎంతో మంది వస్తూ ఉంటారు, మరి ఇంతమంది వస్తూ ఊరికే లాభాన్ని పొంది వెళ్తారా, మరి వారు కూడా కొంచెమైనా ఖర్చు చేస్తారు కదా. మరి బాబా నా పిల్లలు మీరు ఎందుకు ఆ విధంగా చెప్పటం లేదు? ఇప్పుడు ప్రజలు తయారవుతున్నారు, ఉన్నత పదవిని పొందడానికి చేసే పురుషార్థము కొద్దిమందే చేస్తున్నారు. రాజులు కొద్దిమందే ఉంటారు కదా, సావుకారులు కూడా కొద్దిమందే ఉంటారు, ఇంకా పేద ప్రజలు చాలా మంది ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఉంది, దైవీ ప్రపంచంలో కూడా అలాగే ఉంటుంది. రాజ్యస్థాపన జరుగుతుంది, మరి అందులో నంబర్ వారీగా అందరూ కావాలి. బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పించి ఆది సనాతన దైవీ రాజధాని యొక్క స్థాపన చేస్తున్నారు. దైవీ ధర్మం యొక్క రాజధాని ఉండేది, ఇప్పుడు లేదు. బాబా చెప్తారు, నేను తిరిగి స్థాపన చేస్తున్నాను అని. మరి ఎవరికైనా అర్థం చేయించడానికి చిత్రాలు కూడా అలా కావాలి. బాబా యొక్క మురళిని వింటారు, తర్వాత చేస్తారు. రోజు రోజుకి కరెక్షన్ జరుగుతూ ఉంటుంది కదా, మరి మీరు మీ స్థితిని చూసుకుంటూ ఉండండి, ఎంత కరెక్ట్ అవుతూ ఉంటుందో. అప్పుడు బాబా చెప్తూ ఉన్నప్పుడు మనకి మనం చెక్ చేసుకుంటూ చేంజ్ కూడా చేసుకోవాలి అంటున్నారు. బాబా వచ్చి మురికి నుండి మనల్ని బయటికి తీస్తూ ఉన్నారు. ఎంతైతే ఇతరులను బయటికి తీసే సేవ చేస్తారో మీరు అంత ఉన్నత పదవిని పొందుతారు. పిల్లలకు ఒక్కసారిగా క్షీరఖండమై ఉండాలి. సత్యుగంలో కూడా మీరు ఇక్కడ బాబా నుండి ఉన్నతంగా తయారవుతూ ఉన్నారు కదా. బాబా ఈశ్వరుడు స్వయంగా చదివిస్తూ ఉన్నారు. తను చదివించే చదువు యొక్క ప్రదర్శన చేసుకోవాల్సిన అవసరం లేదు. బాబా పైన పిల్లలు బలిహారం అయిపోతూ ఉంటారు. బాబా ఏమంటున్నారంటే, ఈశ్వరుడు స్వయంగా చదివిస్తూ ఉన్నారు, మరి తను తన చదువు ఏదైతే ఉందో ఆ చదువు యొక్క గొప్పతనాన్ని చూపించాలి కదా, అప్పుడే అందరూ బాబా పైన బలిహారం అవుతారు కదా. మరి ఇది ఈశ్వరుడు చదివిస్తున్నాడు అని మనం నార్మల్గా చెప్తే ఎలా ఉంటుంది? ఎంత గొప్ప చదువు ఇది, ఎంత ఉన్నతమైన చదువు, ఎంత ప్రాప్తి, ఎంత ఫలం లభిస్తుంది, ఇది మనం చాలా నషాగా అందరికీ చెప్పాలి, అప్పుడే కానీ బాబా పైన బలిహారం అవుతారు. హృదయంలో రావాలి. ఇంక ఇప్పుడు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే వ్యాపారమే మేము చేస్తాము అని, ఈ ఉద్యోగం మొదలైనవి చేయడం అవైతే చేస్తూనే ఉండండి, మొదట స్వ ఉన్నతి అయితే చేసుకోవాలి. ఇది చాలా సహజం, మనుషులు అన్నీ చేస్తూ ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ రాజ్య పదవిని పొందాలి కాబట్టి రోజు తన పోతామేల్ని తీయాలి, అంటే తన లెక్క ఖాతాను చూసుకోవాలి. రోజంతటిలో లాభం పొందానా నష్టపోయానా అని ఒకవేళ లెక్క ఖాతా చూసుకోనట్లయితే మార్పు తీసుకురావడం చాలా కష్టం. బాబా చెప్పే మాటలు ఇంకా విననే వినరు. రోజు చూసుకోవాలి, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వటం లేదు కదా. పదవి చాలా ఉన్నతంగా లభించేది ఉంది, మరి చాలా గొప్ప సంపాదన ఇది. ఒకవేళ చేసుకోలేదు ఇప్పుడు అంటే తర్వాత ఏడవవలసి వస్తుంది. ఇది రేస్ ఉంది కదా. కొందరు లక్షల రూపాయలు సంపాదించుకుంటారు, కొందరు పేదవారి కన్నా పేదవారిగా అయిపోతారు. ఇప్పుడు మీది ఈశ్వరీయ రేస్. ఇందులో మీరు పరుగు మొదలైనవి పెట్టాల్సిన అవసరం లేదు, కేవలం బుద్ధితో ప్రియమైన బాబాను జ్ఞాపకం చెయ్యాలి. ఏదైనా తప్పు జరిగినట్లయితే వెంటనే వినిపించాలి, బాబా ఈ పొరపాటు జరిగింది అని. మరి కర్మేంద్రియాలతో ఇలాంటి పొరపాటు చేశాను అని బాబా అంటారు. రైట్ రాంగ్ని ఆలోచించే బుద్ధి లభించింది కదా, మరి ఇప్పుడు తప్పుడు కర్మలు చేయకూడదు.
తప్పుడు కర్మలు చేశారంటే ఇంకా బాబాతో క్షమా క్షమా అని అడుగుతూ ఉంటారు పిల్లలు, తప్పైపోయింది బాబా తప్పైపోయింది అని. ఎందుకంటే ఇప్పుడు స్వయంగా బాబా ఇక్కడ కూర్చున్నారు వినటానికి. చెప్పండి అంటున్నారు, ఏదైనా తప్పుడు కర్మలు జరిగితే వెంటనే చెప్పండి లేదా వ్రాయండి, బాబా ఈ పొరపాటు ఈ తప్పు చేశాను, అప్పుడు వెంటనే సగం మాఫ్ అయిపోతుంది అంటున్నారు. అలా అని చెప్పి బాబా మొత్తంగా క్షమించేస్తారు కృప చేస్తారు అని అనుకోవద్దు. క్షమ కృప పై చెంత కూడా ఉండదు, కానీ సగం మాఫీ మాత్రమే ఉంటుంది. అందరూ స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. బాబా స్మృతితో వికర్మలు వినాశనం అవుతాయి. గతం యొక్క లెక్కలు కూడా యోగ బలంతో సమాప్తం అవుతాయి. మరి బాబా పిల్లలుగా ఎప్పుడు బాబా యొక్క నింద చేయించవద్దు. సద్గురువుని నిందించిన వారికి స్థానం లభించదు. మరి మీకు ఎంత ఉన్నత స్థానం లభిస్తుంది ఇక్కడ ఇతర గురువుల వద్ద? అక్కడ రాజ్యం యొక్క స్థానం దొరకడం అనేది ఏమీ లేదు. ఇక్కడ మీకు లక్ష్యం ఉద్దేశ్యం ఉన్నాయి. భక్తి మార్గంలో ఎలాంటి ఉద్దేశ్యము లేదు, ఒకవేళ ఉంటే అల్పకాలికంగానే. అక్కడ 21 జన్మల సుఖం ఇక్కడ పొందే 21 జన్మల సుఖం ఎక్కడ? భక్తి మార్గంలో పొందేటువంటి పైసకు విలువ లేనటువంటి సుఖం ఎక్కడ? ఏమైనా పోలిక ఉందా రెండిటి మధ్య? మరి ధనంతోనే సుఖము అని అనుకోకండి అంటున్నారు. ఇక్కడ ధనం ఉన్నా సుఖం లేక ఎంతమంది దుఃఖపడుతూ ఉన్నారు. అచ్చా, ఎవరైనా ఉదాహరణకి ఒక హాస్పిటల్ తయారు చేయించారనుకోండి, అప్పుడు మరుసటి జన్మలో వారికి రోగాలు తక్కువగా ఉంటాయి. అలా అని బాగా చదువుకుంటారు అని కాదు, ధనం ఎక్కువగా లభిస్తుంది. ధనం కూడా ఎక్కువగా లభిస్తుంది అని కాదు, ఈ జన్మలో హాస్పిటల్ కట్టించారు అంటే ఆరోగ్యం అయితే గ్యారంటీ నెక్స్ట్ జన్మలో. అంతేకాని ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యము అందము దాంతో పాటు విద్య ఇవేమీ దొరకవు అంటున్నారు. అవి మళ్ళీ డిపెండ్స్ వాళ్ళు చేసే పురుషార్థాన్ని బట్టి. అంతే తప్ప ఒక్కటి చేసుకుంటే ఎన్నో రకాల ప్రాప్తులు అనేవి అలా భక్తి మార్గంలో లభించవు. దాని కొరకు మళ్ళీ అన్నీ చేయండి. ఎవరైనా ధర్మశాలను కట్టించారనుకోండి, నెక్స్ట్ జన్మలో చాలా పెద్ద భవనం వారికి లభిస్తుంది. అలా అని ఆరోగ్యంగా ఉంటారు అని మాత్రం అనుకోకండి. బాబా ఎన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉన్నారు. కొందరు మంచి రీతిగా అర్థం చేసుకొని చేయిస్తారు, కొందరు అర్థమే చేసుకోరు. బాబా రోజు పోతామేలు తీయండి అంటారు. ఈరోజు ఏం పాపాలు చేశానని చూసుకోవాలి. ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నారు పిల్లలు. బాబా సలహాని ఇస్తారు పిల్లలు ఇలాంటి తప్పులు చేయకూడదు అని. మీకు తెలుసు కదా మనం ఇప్పుడు స్వర్గానికి వెళ్తున్నాం. పిల్లలకు సంతోషం యొక్క పాదరసం ఎక్కటం లేదు. బాబాకి ఎంత సంతోషం ఉంటుంది, నేను వృద్ధుడిగా ఉన్నాను, ఈ శరీరం విడిచిపెట్టి ఇంకా ప్రిన్స్గా అవుతూ ఉన్నాను అని. మీరు కూడా చదువుకుంటూ ఉండండి, అప్పుడు మీకు కూడా సంతోషం యొక్క పాదరసం పెరుగుతుంది. బ్రహ్మ బాబా అలా నడుస్తూ ఎక్కడైనా బాలకృష్ణుని యొక్క రూపం చూశారనుకోండి, అంతే, తను కూడా ఇంకా చిన్న పిల్లవాడైపోయి నేను ఈ విధంగా తయారవుతున్నాను, ఇప్పుడు ఇంకా ఈ వృద్ధ శరీరాన్ని విడిచిపెట్టి ఇలా బాలుడుగా అవుతాను అని బాగా నషాతో చెప్పేవారు. పిల్లలు మీకు కూడా అలాంటి నష కలగాలి అంటున్నారు, కానీ బాబాని జ్ఞాపకమే చేయరు. బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. ఆ ఇంగ్లీష్ మొదలైనవి చదువుకోవడంలో ఎంత తలగొట్టుకుంటూ ఉంటారు, చాలా డిఫికల్టీ ఉంది కదా అందులో ఆ చదువులో. ఇక్కడిదైతే చాలా సహజం. ఈ ఆత్మిక చదువుతో మీరు శీతలంగా అయిపోతారు. ఇందులో కేవలం బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండండి, పూర్తి శీతలంగా అయిపోతారు. మీ అంగములన్నీ శీతలంగా అయిపోతాయి. శరీరం మీకు ఉంది కదా, శివబాబాకైతే శరీరం లేదు. శ్రీకృష్ణుని అంగములైతే చాలా సుందరంగా చూపిస్తారు, వారి అంగములు శీతలంగా ఉండే ఉన్నాయి కాబట్టి వారికి అలా పేరు పెట్టారు.
ఇప్పుడు వారి సాంగత్యం ఎలా చేయాలి? మరి వారైతే సత్యుగంలో ఉంటారు కదా, శ్రీకృష్ణుడు ఇక్కడ ఉండరు కదా. మరి శ్రీకృష్ణుని యొక్క అంగములను అంత శీతలంగా ఎవరు తయారు చేశారు? ఇది కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు పిల్లల్లో మంచి రీతిగా ధారణ జరగాలి. గొడవ పెట్టుకోవడం, పోట్లాడుకోవటం పూర్తి అస్సలు చేయకూడదు. సత్యం మాట్లాడాలి. అబద్ధాలు ఆడడంతో సత్యనాశనం అవుతుంది. బాబా పిల్లలను ఆల్రౌండ్గా చేస్తున్నారు, అన్ని విషయాలు చెప్పేస్తున్నారు. చిత్రాలు కూడా మంచి మంచివి తయారు చేయండి, అప్పుడు అందరి వద్దకు వెళ్తాయి. మంచి వస్తువుని చూసి ఎంతోమంది దగ్గరకు వచ్చేస్తారు. అర్థం చేయించేవారు కూడా చురుగ్గా ఉండాలి, సర్వీస్ చేయడం నేర్చుకోవాలి. మంచి బ్రాహ్మణీలు కూడా కావాలి, ఇతరులను తమ సమానంగా తయారు చేసేవారు. ఎవరైతే తమ సమానంగా మేనేజర్గా తయారు చేస్తారో వారిని మంచి బ్రాహ్మణి అని అంటారు. వారి పదవి కూడా ఉన్నతంగా ఉంటుంది. బేబీ బుద్ధి కూడా ఉండకూడదు, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఎత్తుకుపోతారు అంటున్నారు. రావణ సాంప్రదాయం కదా. మీరు ఎలాంటి బ్రాహ్మణీలని తయారు చేయాలి అంటే వారు ఒక సెంటర్ని సంభాలించగలిగే విధంగా ఉండాలి. అచ్చా, మీటే మీటే సికిలతే బచ్చుం ప్రతి మాత్ పితా బాప్ దాదాక యాత్ ప్యార్ ఓర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్ కి రూహానీ బచ్చుం కో నమస్తే హమ్ రూహానీ బచ్చుం కి రూహానీ బాప్ దాదా కో యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఓర్ నమస్తే మేరా బాబా మీటా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా. ధారణ కొరకు ముఖ్య సారము, బాబాకు ఈ చదువు యొక్క జల్వా చూపించాలి. అంటే మనం చదువుకునే చదువు ఎంత గొప్పది, ఈ ప్రదర్శన మనం మన యొక్క వ్యవహారం ద్వారా చూపించాలి అంటున్నారు. శివబాబా తన గొప్పతనం తను చూపించుకోరు కదా, కానీ మనకి ఎవరొచ్చి చదివిస్తున్నారు ఎంత గొప్ప చదువు అని దీన్ని మనం ప్రత్యక్షం చెయ్యాలి. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసుకునే వ్యాపారంలో నిమగ్నం అవ్వాలి. మొదట స్వౌన్నతి యొక్క ఆలోచన చెయ్యాలి, క్షీరఖండంగా అయి ఉండాలి. రెండవది, ఏదైనా తప్పు జరిగితే బాబా నుండి క్షమాపణ తీసుకొని స్వయానికి స్వయం మార్పు తెచ్చుకోవాలి. బాబా కృప చెయ్యరు, బాబా స్మృతితో వికర్మలను వినాశనం చేసుకోవాలి. నింద చేయించేటువంటి పనులేమి చేయకూడదు. వరదానము, తన శక్తిశాలి స్థితి ద్వారా సర్వుల శుభకామనలను పూర్తి చేసేటువంటి మహాదాని భవ. తన శక్తిశాలి స్థితి ద్వారా సర్వుల శుభకామనలను పూర్తి చేసేటువంటి మహాదాని భవ. ఆలస్యంగా వచ్చేటువంటి ఆత్మలు కొంతలోనే తృప్తి చెందుతారు, ఎందుకంటే వారి పాత్రే అలా ఆరా కొరా కొంచెం మిగిలింది తీసుకోవటం. మరి ఇటువంటి ఆత్మలకు తమ భావన యొక్క ఫలం ప్రాప్తించాలి, ఎవ్వరూ వంచితులు అవ్వకూడదు. దీని కొరకు ఇప్పటి నుండి మీరు సర్వశక్తులను జమ చేసుకోండి. ఎప్పుడైతే మీరు మీ సంపూర్ణ శక్తిశాలి మహాదాని స్టేజ్ పైన స్థితి అయి ఉంటారో అప్పుడు ఏ ఆత్మ కూడా మీ సహయోగం నుండి మహాదానం యొక్క కర్తవ్యం యొక్క ఆధారం నుండి శుభ భావన యొక్క స్విచ్ ఆన్ చేయగానే ఇంకా వెంటనే ఏ ఆత్మైనా సరే మీ దృష్టితోనే పావనం అయిపోతుంది, ఇంకెవరు వంచితులుగా మిగలరు. కావున మన శక్తిశాలి స్థితి ద్వారా అందరి యొక్క శుభకామనల్ని పూర్తి చేస్తూ మహాదానిగా అవ్వాలి. స్లోగన్, సదా ఈశ్వరీయ మర్యాదల పైన నడుస్తూ ఉండండి, అప్పుడు మర్యాద పురుషోత్తములుగా అవుతారు. ఓం శాంతి. ఈరోజు మహాదాని స్వరూపంలో ఉంటూ రోజంతా మనము అందరి యొక్క శుభమైనటువంటి కామనల్ని పూర్తి చేద్దాం.